యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. సోమాష్టమి సందర్భంగా ఈ రోజు శివాలయంలో స్వామివారిని దర్శించుకోవడం శుభప్రదం. కాలభైరవ స్వామివారి ఆలయంలో వేప నూనెతో దీపారాధన చేస్తే శత్రుజయం కలుగుతుంది. లేదా ఇంట్లోనే ఒక పళ్ళెంలో ఎర్రని నీటిని పోసి అందులో మట్టి ప్రమిదలను ఉంచి నెయ్యి కాని నూనె కాని పోసి దీపాలను వెలిగించి కాలభైరవాష్టకాన్ని పఠించాలి. తర్వాత ఆ నీటిని తలపై సంప్రోక్షణం చేసుకుని మిగతా నీటిని చెట్టు మొదట్లో పోయాలి. దీనివల్ల కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం విశాఖ నక్షత్రం అష్టమి తిథి సోమవారం. ఈరోజు సోమాష్టమి. దీన్నే కాలాష్టమిగా కూడా వ్యవహరిస్తారు. అంత్యమున కైలాస ప్రాప్తిని పొందేందుకు ఈరోజు పరమేశ్వరుణ్ణి విశేషంగా పూజించాలి. అందుకే ఈరోజు ఓం ఉమామహేశ్వరాయ నమః అని జపించాలి. అలాగే ఓం చంద్రచూడాయ నమః అని కూడా జపించవచ్చు. దీనివల్ల ఉమామహేశ్వరుల అనుగ్రహం మన సొంతమవుతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. అన్ని ప్రాణుల్లోకెల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంతటి ఉత్తమమైన జన్మ ఎన్నో జన్మల తర్వాత కానీ లభించదు. ఇలా దొరికిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏదో ఒక రకంగా బతికేయటం మానవ జన్మ అనిపించుకోదు. ఉత్తమమైన వ్యక్తిత్వం మనల్ని నలుగురిలో ఒకరిగా నిలబెడుతుంది. అలాగని కేవలం నలుగురి ముందు మంచితనాన్ని నటిస్తూ తెర వెనుక స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయటం మంచిది కాదు. జీవితంలో ఔన్నత్యం అనేది మనకు ఆత్మతృప్తిని కూడా ఇస్తుంది. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక గుర్రాలశాలలో ఒక ఎలుక నివాసం ఏర్పరచుకుంది. రోజు అది ఆహారం కోసం బయటకు వెళ్లొచ్చి గుర్రాలశాలలో తలదాచుకునేది. ఒకనొక సందర్భంలో అది గుర్రంతో సంభాషిస్తూ, మిత్రమా, నువ్విలా కష్టపడటం చూస్తుంటే జాలేస్తుంది. నన్ను చూడు, స్వతంత్ర జీవిని అంది ఎలుక. అందుకు గుర్రం, నాకేం తక్కువ మిత్రమా, నా యజమాని నాకు కావలసినంత ఆహారాన్ని అందిస్తున్నాడు అంది. అందుకు ఎలుక నవ్వి, నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి అతడు నీకు ఆహారాన్ని అందిస్తున్నాడు. నువ్వు కష్టపడ్డం మానేస్తే నీకు ఆహారమే ఉండదు అంది ఎలుక. లేదు లేదు, నేను మొదట్నుండి చూస్తున్నాను, నా యజమాని నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అంది గుర్రం. ఆ మాటలతో ఏకీభవించని ఎలుక ఆహార నిమిత్తం బయటకు వెళ్లి ఒక ఇంట్లో దూరింది. దీంతో ఆ ఇంటి యజమాని ఒక బోన్లో ఆహారాన్నుంచాడు. ఆహారాన్ని చూసి ఆశపడిన ఎలుక అందులో ప్రవేశించగానే బోన్ తలుపు మూసి బయట వదిలేసేందుకు తీసుకొచ్చాడు. అప్పుడే అటుగా వెళ్తున్న గుర్రం ఎలుకను చూసి, చూసావా మిత్రమా, నువ్వు స్వేచ్ఛగా బతుకుతున్నాననుకున్నావు, కాని నీలా దొంగతనంగా ఆహారం కోసం ఆ ఇంట్లో ఈ ఇంట్లో దూరాల్సిన అగత్యం నాకు పట్టదు. దీనివల్లే కదా నిన్నతను బోన్లో బంధించాడు అంది. ఆ వ్యక్తి బోన్లో నుండి ఎలుకను బయట వదిలేయకానే దూరం నుండి గమనిస్తున్న ఒక పిల్లి వచ్చి ఎలుకను పట్టుకుని తినేసింది. మనుషులు కూడా గౌరవంగా బతికితే ఎటువంటి సమస్య ఉండదు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. సోమాష్టమి సందర్భంగా ఈరోజు ఉమామహేశ్వరులను పూజించాలి. ఒకవేళ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు విడివిడిగా ఉన్నట్టయితే పరమేశ్వరుడికి ఎడమ వైపున పార్వతీదేవి విగ్రహాన్ని ఉంచి పంచామృతాలతో అభిషేకించాలి. ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని శ్రీగంధంలో కలిపి విగ్రహాలను అలంకరించాలి. అనంతరం తెల్లని పూలను ఆ గంధంలో సంప్రోక్షం చేయాలి. పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించి ఎర్రని పుష్పాలను గంధంలో సంప్రోక్షం చేయాలి. తెల్ల పుష్పాలతో గంధంతో స్వామివారిని, ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. నెయ్యితో వండిన తీయని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. లేదా కొంచెం నెయ్యి తేనె అరటిపండును కలిపి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. 25 ఒత్తులతో ఒకే ప్రమిదలోగాని 25 ప్రమిదల్లోగాని దీపారాధన చెయ్యాలి. ఇలా చేయటం వల్ల అంత్యమున కైలాస ప్రాప్తి కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచాం. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు,
ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము, దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234, 0406827662.